భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రథమ మహాసభ ఏటిసి ఆధ్వర్యంలో చీరాల అంబేద్కర్ భవన్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏటిసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. నిర్మాణ పనులు సజావుగా జరగాలంటే ఇసుక ఇనుము ఇటుకలు కావాలన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇసుక బంగారమై కూర్చుందన్నారు. ఇసుక లేకపోవడంతో కార్మికులు పట్టుకూటి కోసం అలమటిస్తున్నారని అన్నారు. ఇక భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన నిధులు 300 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇతర పథకాలకు తరలించగా ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 600 కోట్ల రూపాయలు కార్మిక సంక్షేమ బోర్డు నిధులను ఇతర పథకాలకు తరలించారని అన్నారు. కార్మిక సంక్షేమ బోర్డు నిధులను కార్మిక సంక్షేమానికి ఖర్చు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. సభకు జిల్లా కార్యదర్శి సర్దార్, సిపిఐ సీనియర్ నాయకులు నూతి లక్ష్మయ్య, ఏఐటీయూసీ నాయకులు పత్తుల శామ్యుల్, అచ్యుతుని బాబురావు, సిపిఐ కార్యదర్శి మేడా వెంకటరావు, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఊటుకూరి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. మిత్రులారా, ఈరోజు చీరాల పట్టణంలో భవన నిర్మాణ కార్మిక సంఘం యొక్క ప్రథమ మహాసభ జరుగుతూ ఉంది. మరి ఈరోజు రాష్ట్ర గవర్నమెంటు, కేంద్ర గవర్నమెంటు భవన నిర్మాణ కార్మికులను గాలికి వదిలేసి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చాలా అన్యాయం చేస్తూ ఉంది. ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూస్తే చంద్రబాబు నాయుడు 600 కోట్లు వాడుకుంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంటే డబల్గా దాదాపు 850 కోట్లు సంక్షేమ బోర్డులో ఉండే నిధులన్నీ డైవర్ట్ చేసి అప్పు తీసుకున్నామని చెప్తున్నాడు. మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 32,000 క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. ఈ చీరాల పట్టణంలో కూడా చాలా మంది భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు, తర్వాత రావాల్సినటువంటి క్లెయిములు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. కాబట్టి ఇవన్నిటినీ తొందరగా పరిశీలించాలని చెప్పేసి ఈ మహాసభ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా అధికారుల చుట్టూ అనేక దఫాలుగా తిరిగిన లేబర్ కమిషనరు రేఖారాణి గారు కార్మికుల పట్ల చాలా దారుణమైనటువంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. నిన్న కాకమున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మి గారు కూడా ఆమె కార్మికులను ఆదుకుంటామని చెప్పి మోసం చేసి ఈరోజు రిటైర్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న డీసీఎల్ కానీ లేకపోతే ఏసీఎల్ కానీ ఎవరు కూడా భవన నిర్మాణ కార్మికుల పట్ల సరైనటువంటి అవగాహన శ్రద్ధ లేదు. మరి నిన్న బోర్డుకు కూడా ఒక కొత్త కార్యదర్శిని వేశారు, ఆయన శ్రీనివాసులని, ఆయన కూడా చేరకుండా నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ భవన కార్మికులు మరి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి డబ్బు కట్టి మరి పని కార్డులకు డబ్బు కట్టిన కానీ కార్డు సక్రమంగా రావడం లేదు. ఒక సందర్భంలో ఈ యొక్క ఏఐటీసీ అధ్యక్షులైనటువంటి కామ్రేడ్ చిత్తరంజన్ దాస్ గారు 1929లో బీహార్లో మహాసభ జరుపుతున్న సందర్భంలో ఆ ఏఐటీసీ మహాసభకు చేసినటువంటి కార్మిక సోదర నాయకత్వం అందరినీ కూడా ఆయన ఒక మహా సందర్భంలో ఆయన శ్లాఘించినటువంటి విషయాన్ని ఈ దేశంలో భారతదేశంలో పాలక వర్గ ప్రభువులు ఈ యొక్క మహాసభకు విచ్చేసినటువంటి మీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మీకు ఇలాంటి అవకాశం కలిగింది కాబట్టి ఈ దేశంలో కార్మిక వర్గం దోపిడీకి గురి కాకుండా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత కమ్యూనిస్టు ప్రణాళికతోటి ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో కార్మిక ఉద్యమాన్ని బలపరుతూ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు వ్యవసాయ కార్మికులు రైతులు అలాగే మధ్యతరగతి మేధావులు ఉద్యోగ సంఘాలందరికీ కూడా నాయకత్వం వహించి వారి హక్కులను సాధించి వారి జీవన పోరాటంలో భాగం పట్టుకొని వారి